గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. దేవకి గారు పంపించారు వైజాగ్ నుండి. పూజలు వ్రతాలు చివరిలో దేవుని పేరిటే అర్పణమస్తు అంటారు, అర్థమేంటి ఎందుకని అంటున్నారు. ఒకప్పుడు దేవతలంతా కాశీ వెళ్ళారు వింధ్యపర్వత గర్వాన్ని అణచడం కోసం. అగస్త్యుణ్ణి ప్రార్థించడానికి కాశీ వెళ్ళారు. ఆ సమయంలో అగస్త్యుడు మారేడు తోట మధ్యలో ఉండి శివుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. అక్కడ శ్రీనాథుడు అద్భుతమైన పద్యం రాశాడు కాశీఖండలో. శివుడే భోక్త శివుండే దాత శివుడే చేయున్ మఖాదిక్రియల్ శివుడే సర్వము నే శివుండననుచు చింతింపుతున్ పాడుతున్ సవిధ శ్రీఫల వృక్షవాటికల భస్మస్నాన శుద్ధాంగుడై భవా కాశీధవ నీలకంఠయని సంభావింపుతున్ పాడుతున్. అగస్త్యుడు అక్కడ ఏమన్నాడు, అన్నం తినేవాడు శివుడు, అన్నం పెట్టేవాడు శివుడు, యజ్ఞం చేస్తున్నవాడు శివుడు, ఆ యజ్ఞంలో వేస్తున్న ద్రవ్యం అది శివుడే, యజ్ఞంలో చదివే మంత్రములు అది శివుడే, ఆ శివుడే నేను, నేనే శివుడు, మొత్తం మీద శివుడే సర్వం, ఈ చరాచర జగత్తంతా సర్వం శివమయ్యం జగత్తు అని పలుకుతూ ఒళ్ళంతా విభూతి పూసుకుని ఆ ప్రాంతమంతా తిరుగుతున్నట్ట. ఇది ఉపనిషత్తుల యొక్క సారం, ఇదే వేదముల సారం. ఈ చరాచర జగత్తులో సకల ప్రాణులు ఈశ్వర స్వరూపాలే. కాబట్టి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నది శివుడే, జవాబు చెబుతున్నది శివుడే, ధర్మ సందేహాలకి సమాధానాలు వింటున్న భక్తులు వాళ్ళు శివస్వరూపాలే. అందుకనే గుళ్ళోకి వెళ్ళినప్పుడు అర్చన చేసేటప్పుడు గోత్రనామాలతో మనం అర్చన చేయించుకున్నాక లోపలున్నవాడి వేరా, చేసే నేను వేరా కాదు, మేము ఇద్దరం ఒకటే అని చెప్పడానికి సర్వము శివార్పణ వస్తు, లేదా కృష్ణుడికి పూజ చేస్తే కృష్ణార్పణ వస్తు అని ఆ దేవుడికి సమర్పిస్తే ఆయన మనం ఒకటవుతాం. ఆయన మనం ఒకటే అవుతున్నాం కనుక భగవంతుడికి మనకి భేదం లేదు కనుక పూజలలో చేసే దోషాలు ఏమైనా ఉంటే మనకంటాం. ఇక్కడున్నది దేవుడే, ఇక్కడున్నది దేవుడే, ఇద్దరూ ఒకటే అయితే ఇందులో ఒకవేళ తప్పులు చేస్తే ఆ తప్పులకు ఆయన శిక్ష ఇవ్వడు. అలా కాకుండా నేను గొప్పవాణ్ణి, నేను పూజ చేశాను, నువ్వు వేరు అనుకున్నామా, ఆ తప్పులకి ఒప్పులకి బాధ్యత మనమే వహిస్తాం. కాబట్టి మానవుడు అన్నాక ఒప్పుల కంటే తప్పులు ఎక్కువ చేస్తాడు కనుక ఏ కార్యక్రమం చేసినా తెలుసో తెలియకో ఏదో చిన్నో చెతకో దోషము ఉంటుంది గనక ఈ సకల దోష పరిహారార్థం ఏ పరమాత్ముడిని పూజిస్తున్నామో ఆ పరమేశ్వరికి అర్పణ చేస్తే ఇక మనకి కర్తృత్వం ఉండదన్నమాట, అన్నీ ఆయనే చూసుకుంటాడు. తద్వారా అన్నీ పరమేశ్వరుడే, అనుభవించేది అనుభవింపచేసేది కర్త కర్మ క్రియ అన్నీ పరమేశ్వరుడు, సర్వం కల్విదం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం అవుతుంది. ఇక మీద ఎప్పుడైనా అదే చెయ్యండి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. మనం కూడా ఆఖరిన ఏదైనా కార్యక్రమాలు అయిపోయాక అయ్యా ఈ కార్యక్రమం అంతా మీదండి అంటున్నావా లేదా, ఆఖరిన భక్తి టీవీ మీది అన్నామా అప్పుడు ప్రజలకు ఇచ్చామా వాళ్ళు సంతోషిస్తారు, ఇది మా ఒక్కళ్ళదే అన్నామా అప్పుడు అది కొంచెం విభేదం కింద ఉంటుంది. ఎంత బాగా అంటున్నారండి ఆఖరిన మనందరిది అని అండంలో అంతరార్థం మనందరము ఒకటి, మనలో ఏ భేదము లేదని చెప్పడం అన్నమాట. ఇంత గొప్ప ఉపనిషద్ వాక్యం పరమేశ్వరార్పణ వస్తు అనే ఒక చిన్న మాటలో ఉన్నది, అదే సర్వం కల్విదం బ్రహ్మ. ఈ కనిపిస్తున్న ఇదం ఇదంతా కూడా పరబ్రహ్మస్వరూపమే సుమా అని చెప్పడం అన్నమాట.